పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. జిల్లాల వారీగా నేతలతోటి వరుస మీటింగులు నిర్వహిస్తున్నారు. ఇవాళ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా నేతలతోటి సమావేశమైన జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల విషయంలోనూ పలు మార్పులు చేసినట్టుగా సమాచారం. ఇక నిన్న కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నేతలతోటి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ను నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా మరో 3 జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, జిల్లా అధ్యక్షుల్ని సంస్థాగతంగా క్యాడర్ని సెట్ చేయడం కోసమే ఈ మీటింగ్స్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా ఎజెండా ఉందా? ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాజీ సీఎం జగన్ చాలా బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఫస్ట్ రాయలసీమ నుంచి స్టార్ట్ అయింది జిల్లాల వారీగా సమావేశాలు, సమీక్షలు నిర్వహించడం. జిల్లాల వారీగా అధ్యక్షులను ఫస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాలు రేపటితో పూర్తవుతాయి. ఇంకా రేపు కోనసీమ, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు నియమించాల్సి ఉంది. దీంతో జిల్లా అధ్యక్షుల నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఇంకా నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడు, అంటే తాజాగా ఎన్నికల సమయంలో మనం చూసుకుంటే నియోజకవర్గాలు మార్చారు. ఇక్కడ నియోజకవర్గం ఉంటే వాళ్ళని వేరే చోటు నుంచి పోటీ చేసేలాగా అటు కొత్త నియోజకవర్గాలు వాళ్ళకి ఇన్ఛార్జీలు నియమించారు. కాబట్టి వాళ్ళే కొనసాగించాలా లేకపోతే కొత్తగా ఏర్పాటు చేస్తారనే దానికి సంబంధించి, నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలు నియమించడానికి కూడా ఈ జిల్లాల మీటింగ్ రేపటితో పూర్తవుతుంది. కాబట్టి ఇంకా నియోజకవర్గాల మీటింగ్ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఓవరాల్గా ఇక్కడ కేంద్ర కార్యాలయంలో కూడా, కేంద్ర పార్టీ కార్యాలయంలో పిఎస్సీ మెంబర్స్ ఎవరెవరు ఉండాలి ఏంటనే దాని గురించి కూడా పూర్తిగా ఒక 12 టీమ్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కోర్ టీమ్ అనమాట. వాళ్ళంతా కూడా ప్రజెంట్ రాజకీయ పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆ పరిణామాలకు సంబంధించి ఎలా స్పందించాలి ఏంటి అనే దాని గురించి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దాని గురించి ఒక కోర్ టీంని కూడా ఇక్కడ కేంద్ర కార్యాలయంలో ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాల అధ్యక్షులు ఏ విధంగా నియమించారని మనం చూస్తే ప్రతి ఒక్కరితో కూడా ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలు, అలాగే పోటీ చేసిన నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అంతకుముందు ఉన్న జిల్లా అధ్యక్షులు వాళ్ళు కూడా సమావేశానికి హాజరైన తర్వాత ఫస్ట్ ఓవరాల్గా అందరితో కూడా సమావేశం అయిన తర్వాత ఎవరిని పెడితే జిల్లా అధ్యక్షులుగా బాగుంటుంది అని చెప్పి ఓవరాల్గా అందరితో మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత ఒక్కొక్కరిగా పిలిచి ఎవరిని పెడితే బాగుంటుంది, అంటే ఇంతకుముందు లేని ఏదైతే ఇది ఉందో దానికి సంబంధించి దాన్ని మార్చేసి ఇప్పుడు అభిప్రాయాలు సేకరించిన తర్వాత జిల్లా అధ్యక్షుడిని నియమిస్తున్నారు. ఎవరికైతే మేజర్గా వీళ్ళని పెడితే బాగుంటుంది అని చెప్పి రిజల్ట్ వస్తుందో వాళ్ళనే జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కూడా విశాఖపట్నం గుడివాడ అమర్నాథ్ని నియమించారు. ఇలా అంబటి రాంబాబుని గుంటూరుకి ఇవ్వడం, ఇలా అలాగే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా దేవినేని అవినాష్ పేర్నాని నియమించడం, ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఆ జిల్లాలో ఉన్న నేతలు ఆ పేర్లు తీసుకున్న వాళ్ళనే నియమిస్తున్నారు. సో ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా పూర్తి అయిన తర్వాత ఇక నియోజకవర్గాలు ఇన్ఛార్జిని పెడతారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఈ ఇష్యూస్ మనం చూసుకుంటే వరదలకు సంబంధించి కానివ్వండి, లడ్డు వ్యవహారం కానివ్వండి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సూపర్ 6 అమలుకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు రూపొందించడం, అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత 6 వరకు ఎలాంటి యాక్టివిటీ ఉండదు అని చెప్పి అందరూ కూడా భావించినప్పటికి కూడా అలా జరగలేదు. అయితే పార్టీ 1-2 నుంచే కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఆయన మాత్రం పూర్తి స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం చేయడానికి మాత్రం జగన్ సిద్ధమయ్యారు. రైట్ హసీనా,